నమస్తే, వెల్కమ్ టు ఆర్విఎంసి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా, పులివెందులలో జగన్ ఓడిపోయినా, ఇంకా అనేక చోట్ల వైఎస్ఆర్సిపిలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, విజయసాయి రెడ్డి లాంటి నాయకులు కూడా ఓడిపోయినా, కనీసం వీళ్ళు అనుకున్న అంచనాలకి ఏమాత్రం చేరకుండా అతి తక్కువ సీట్లు వచ్చినా, దీనికి ఒకే ఒక కారణం, అదేంటంటే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయంలో ప్రధానమైంది ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ ఒక్క చట్టంతో జగన్ పూర్తిగా బ్యాడ్ అయిపోయే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఈ చట్టం వల్ల రైతులు బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. అయ్యో, మేము కష్టపడి కొనుక్కున్న మా భూమి మేము కొనొచ్చు, లేకపోతే మా తాత ముత్తాల ద్వారా వచ్చిన భూమి, లేదంటే కట్ట కనుకల నిమిత్తం నా అత్తమామల నుంచి సక్రమైన భూమి, నేను కష్టపడి సాగు చేసిన భూమి నాకు దక్కకుండా పోతుందేమో. ఇప్పటికే భూ సర్వే పేరుతో నా భూమిలో ఉన్నటువంటి కొంత పక్కవాడికి, పక్క వాడి భూమిలో ఉన్నటువంటి కొంత నాకు, ఇలా రకరకాల మార్పులు చేర్పులు చేసి, చేసిన మార్పుకి ఒక పాస్బుక్ ఇచ్చి, ఆ పాస్బుక్ మీద జగన్ ఫోటో వేసుకోవటమా? అసలు జగన్ ఫోటో ఎందుకు వేయాలి? మేము భూమి కొన్నప్పుడు జగన్ మాకు ఏమైనా అప్పు ఇచ్చాడా? లేకపోతే మేము భూమి కొన్నప్పుడు ఏమైనా రాయితీ ఇచ్చాడా? కనీసం మేము కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఖర్చులు ఏమైనా జగన్ భరించాడా? అసలు మా పాస్బుక్స్ మీద జగన్ ఫోటో ఏంటి? అసలు ఈ చట్టం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో మీరు పెట్టినప్పుడు మీ ఫోటో వేసుకుని రేపొద్దున మాకున్నటువంటి హక్కుని మీరు కాలరాసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రతి రైతు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఇది, సందర్భం ఇది. అభ్యర్థులు ప్రచారానికి వెళ్తుంటే చాలా చోట్ల అభ్యర్థులకు ఇదే వస్తుంది. మేనిఫెస్టో కోసం ఎవరు అడగట్లేదు, పథకాల కోసం ఎవరు అడగట్లేదు. ఓకే, నవరత్నాలు ఇచ్చారు జగన్ గారు, బ్రహ్మాండంగా ఇచ్చారు, అందరికీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అంతా ఓకే. కానీ రైతు కష్టార్జితాన్ని ఎందుకు కాలరాస్తున్నారు? రైతు హక్కును ఎందుకు కోల్పోయేలా చేస్తూ ఉన్నారు? ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు పెట్టారు? ఇది వెనక ఉన్న దురుద్దేశం ఏంటి అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఎఫెక్టు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖ అనేక జిల్లాల్లో ఎక్కడైతే పంటలు ఉన్నాయో, ఉభయ గోదావరి జిల్లాలో వరి ఉంది, చెరుకు ఉంది, ఇంకా మిగతా చోట్ల చూస్తుంటే పొగాకు, పత్తి, మిరప, అనేక పంటలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రతి గ్రామంలోని ప్రతి జిల్లాలోనూ రైతులు నిండుగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అదే రైతు ఈ భూ హక్కు చట్టం గురించి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ధర్మాన ప్రసాదరావు గారు ఏమంటున్నాడు, ఆయన ఇది మాది కాదు, ఇది సెంట్రల్ ప్రవేశపెట్టింది, బీజేపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది, మరి బీజేపీ తెలుగుదేశం జనసేనతో కూటమి కదా, మీరు వాళ్ళని అడగాలి కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. ఏవండి ధర్మాన ప్రసాదరావు గారు, ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది 2019 జూలై 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం, దీని బిల్లును ఆమోదించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ఆమోదించారు. జూలై 30వ తేదీన సాక్షిలో, బ్యానర్ ఐటెంలో 100 సంవత్సరాల చరిత్రను జగన్ తిరగరాశారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతుకి భూమి వివాదాలు లేకుండా, రైతుకు సంబంధించిన భూమి సక్రమంగా తనకు ఎంతైతే భూమి ఉందో అంతా వెళ్ళేలాగా, ఎటువంటి రెవెన్యూ ఇబ్బందులు లేకుండా, సరిహద్దు తగాదాలు లేకుండా చక్కని చట్టం తీసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి. ఈ భారతదేశంలో ఈ కిరీటం అంతా జగన్మోహన్ రెడ్డిదే, ఈ గొప్పదనం అంతా జగన్మోహన్ రెడ్డిదే అని చెప్పేసి 2019 జూలై 30వ తేదీన సాక్షి దినపత్రికలో బ్యానర్ ఐటెం కూడా రాయటం జరిగింది. మరి సెంట్రల్ ఎప్పుడు సిఫార్సు చేసింది? సెంట్రల్ నీట్ ఆయోగ్ సిఫార్సు చేసింది ఇప్పుడు నవంబర్ 2020 రికమెండ్ చేసింది నీట్ ఆయోగ్, 2020 నవంబర్లో. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు బిల్లు పెట్టి పాస్ చేసిన సంవత్సరం తర్వాత సెంట్రల్ సిఫార్సు చేసింది. ముందే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని తెలుపుకుంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ముందే పెట్టేసింది, 1 ఇయర్ ముందే పెట్టేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సెంట్రల్ కూడా 2020లో పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని ఒప్పుకోలేదు.
అయ్యి బాబో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఈ చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి, ఈ చట్టంలో చాలా తలపోట్లు ఉన్నాయి, రైతు వల్ల మనకి రైతు ఘోష నరఘోష తగిలితే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి, ఒకప్పుడు బీహార్లో ఉల్లి రైతు కోసమే ప్రభుత్వం పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళిపోయారు. ఎప్పుడు 2019 జూలై 29 తేదీనే దీనికి ఆమోద ముద్ర వేశారు. మరి అటువంటి ఆమోద ముద్ర వేసినటువంటి ఈ భూ యజమాన చట్టం రైతుకు శాపంగా మారింది, రైతును భయపెట్టేస్తుంది, రైతుకు తీవ్ర ఆందోళన గురిచేస్తా ఉంది. అతను కష్టపడి కొనుక్కున్నాడండి ఒక ఎకరం, లేదంటే ఆ తాతముత్తది ఇచ్చారు ఒక ఎకరం చేయని, లేదంటే అతను భార్య ద్వారా సంక్రమించింది, ఆ చేయని కష్టపడి సాగు చేసుకుంటున్నాడు, దానిపైనే ఆయన జీవనోపాధి చేసుకుంటున్నాడు. కావాలంటే ఇంకో ఇంటి ఆ ఊళ్ళో 4 కూలీలు పెట్టుకుని వాళ్ళకి పోషణ ఇస్తూ ఉన్నాడు. మరి అటువంటి భూమి మీద హక్కు ఎవరికి ఉంటుంది? ఆ కష్టపడి కొన్న యజమానికి ఉంటుంది. మరి ఆ యజమానికి ఇచ్చినటువంటి పాస్బుక్ మీద జగన్ ఫోటో, అంటే రేపు పొద్దున్న ఇతను ఇదే భూమి వివాదం వస్తుంది, ఈ భూమి సంబంధించి ఇంకొకటి ఎవడు ఈ పొలం నాది అని చెప్పేసి వాడు కోర్టుకు వెళ్తాడు. అప్పుడు ఈ యజమాని నిరూపించుకోవాలి, ఈ భూమి నాది నాకు ఇలా వచ్చింది నిరూపించుకున్నప్పుడు ఇతని హక్కు ఎక్కడుంది, ఈ ల్యాండ్ టైటిల్ ఎక్కడ, ఈ భూమి జగన్దని ఉంటుంది, జగన్ ఫోటో ఉంటుంది అక్కడ, అంచేత అతనికి పూర్తి హక్కు ఉండదు, గతంలో ఉన్న హక్కు ఉండదు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ హక్కులు కొన్ని అటు ఇటు ఉన్నాయి. ఓకే, దానికి వైఎస్ఆర్సీపీ ఎన్నో చెప్తూ ఉంది, మేమేదో పాస్బుక్ ఇచ్చాం, సర్వే చేస్తాం, సర్వేకి రాళ్ళు ఇచ్చాం, రాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నాం రైతు దగ్గర, ఒక్కొక్క రాడుకి సర్వేకి 100 రూపాయలు, అది రైతే పెట్టాడు. మేము ఇవన్నీ చేసాం కాబట్టి ఏదో ప్రచార నిమిత్తం వేసుకున్నాం, కానీ ఇందులో రైతుకి స్పష్టంగా రైతుకి అతనికి ఎంతైతే విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం మేము ఇస్తున్నాం, భూమి వివాదాలు ఉండదు, ఇవన్నీ చెప్తూ ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో అవి ఏమి అమలు అవ్వటం లేదు. దీనికి రెవెన్యూ ఆఫీసులో ఒక స్పెషల్ ఒక ఆఫీసర్ని వేశారు దీనికి సంబంధించినటువంటి. రేపు పొద్దున్న ఎవరికైనా ఒక అప్పు కావాలంటే ఆ అప్పు తెచ్చుకునే హక్కు ఈ రైతుకు లేదు ఈ యాక్ట్ ద్వారా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా. ఇతను మళ్ళీ ఈ దీనికి మాత్రం ఈ మార్టిగేజ్ అప్పు కోసం మళ్ళీ రెవెన్యూ నుంచి పర్మిషన్ మనం తెచ్చుకోవాలి. వాళ్ళ పర్మిషన్ ఇవ్వబట్టి మన భూమి అప్పు ఇచ్చేవాడు బ్యాంకోడు, మనం వెళ్తాం అక్కడ మార్టిగేజ్ చేస్తాం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటాం, దీన్ని మళ్ళీ రెవెన్యూలో ఒక సెపరేట్ సీట్ పెట్టి ఆ సీట్ గల ఆసామి పర్మిషన్ ఇవ్వటం అంటే ఇది ఎక్కడ పోతుంది? మరి భూమి మీద మనకు హక్కు లేనట్టే కదా. సో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది జగన్ గారు చేసినటువంటి తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన, ఎవరు ఇచ్చారో సలహా రాంగ్ డైరెక్షన్ ఇచ్చేశారు, దాన్ని అతను ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాడు. రేపొద్దున్న జగన్ ప్రభుత్వం అధికారులకు రాకపోతే దీనికి ప్రధానమైన కారణం ల్యాండ్ టైటిల్ యాక్ట్, అందులో ఏమి అనుమానం లేదు. దీన్ని గమనించే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం ఏదో డిఎస్సీ ఏదో అన్నాడు, రెండవ సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ రెండవ సంతకం పెడతానని చెప్పేసి ఆయన అనేసిప్పటికీ రైతులు టెంప్ట్ అయ్యారు. చక్కని మాట చెప్పాను, రైతులు అతను పోగొడుతున్నారు. ఎందుకు పోగొడుతున్నారంటే వీళ్ళు అంత ఇదిగా భయం, ఆ స్థాయిలో ఆ యాక్ట్ అంటే భయం పుట్టేసుకుంది వీళ్ళకి. ఓకే, భూమి లేనోడు డైలీ వేజ్ లేబర్, వాళ్ళకి ఇటువంటి అపోహలే, వాళ్ళకి ఎటువంటి భూమి లేదు కాబట్టి, కాస్తో కూస్తో కష్టపడి భూమి కొనుక్కున్నవాడు కావచ్చు, పూర్వీకుల ద్వారా భూమి వచ్చినవాడు కావచ్చు, లేదా తాత ముత్తాత వచ్చిన భూమి సాగు చేసుకునేవాడు కావచ్చు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా విపరీతమైన భయం పట్టుకుంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల. ఓకే, ఇంకా 10 రోజులు ఉంది, మరి దీనికి వెళ్ళి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఏ విధంగా రైతులు నచ్చ చెప్తారు, ఇందులో మరి ఈ యాక్ట్లో ఎటువంటి వేరే ఆలోచన లేదు, రైతుకు మేలు చేస్తామనే విషయాన్ని వాళ్ళు ఎలా చెప్తారు అన్నది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.